Welcome to Special Focus. విశాఖ వారాహి యాత్రలో జనసేనాని జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. కేంద్రంతో మాట్లాడిన జగన్ ను మెడలు వంచుతా అంటున్న పవన్, వైసీపీ నేతల చిట్టా అంతా కేంద్రానికి ఇచ్చారని స్పష్టీకరణ, కేంద్రంలో అంత వెయిట్ ఉంటే స్పెషల్ స్టేటస్ ఎందుకు తేలేదంటున్న వైసీపీ, నిజంగానే పవన్ కళ్యాణ్ కు బీజేపీ పెద్దలతో అంత సఖ్యత ఉందా, బీజేపీతో అంత క్లోజ్నెస్ ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను ఎందుకు ఆపలేకపోతున్నారంటూ సెటైర్లు, రోజుకో మాట మాట్లాడుతున్న పవన్ ను చూసి జన సైనికులు కూడా అంతర్గతంగా విమర్శిస్తున్నారట. అసలు పవన్ ఎటువంటి లక్ష్యం లేకుండా ఎందుకు అనవసరంగా జగన్ ను ఆడిపోసుకుంటున్నారు, బాబును సీఎం చేసేందుకు వ్యూహాత్మకంగానే తన మాటలకు పదును పెట్టారా? ఇలాంటి అంశాలన్నీ ఇవాల్టి ఫోకస్ లో చూద్దాం. వారాహి మూడవ విడత విశాఖలో స్టార్ట్ అయింది. ఎయిర్పోర్ట్ నుంచే జనసేన క్యాడర్ సీఎం పవన్ అంటూ నినాదాలు చేశారు. దానికి తగినట్లుగా జగదాంబ జంక్షన్ లో పవన్ స్పీచ్ కూడా సాగింది. జనసేన అధికారంలోకి వస్తే అంటూ ఆయన మాట్లాడారు. విలవిల్లాడుతున్న విశాఖను కాపాడుతామని ఒట్టేశారు. ఏయూని ప్రక్షాళన చేస్తామని మాట ఇచ్చారు. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను సరిచేస్తామని అన్నారు. విశాఖలో పవన్ ప్రసంగం మొత్తం ఆవేశపూరితంగా సాగింది. వచ్చేది జనసేన ప్రభుత్వమే అంటూ ధీమాగా చెప్పడమూ కనిపించింది. వైసీపీలో అవినీతి అక్రమాలకు పాల్పడిన వారంతా రెడీగా ఉండాలని పవన్ హెచ్చరించడమూ జరిగింది. ముఖ్యమంత్రి జగన్ గురించి చెప్పాలంటే పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇస్తాం, సాయంత్రం సారా కింద పట్టుకుపోతాం. ఇలాంటి ప్రభుత్వం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. విశాఖ చాలా ప్రశాంతమైన నగరం, ఇది చాలా ప్రశాంతమైన నగరం, నటనలో ఓనామాలు దిద్దుకున్న నగరం. ఇది ఎవరన్నా సరే ప్రశాంతంగా బతకాలి అంటే వెళ్ళి వైజాగ్లో సెటిల్ అవుదాం అనుకున్న ప్రతి ఒక్కరి ఆలోచన. అది సగటు మధ్యతరగతి మనుషులకి, ఆడబిడ్డలకి విశాఖ చాలా క్షేమకరమైంది. అలాంటి విశాఖ ఈ రోజున గూండాల మధ్యల్లో, కబ్జాదారుల మధ్యల్లో ఈ భూమిని అడ్డగోలుగా దోచుకుందామన్న గూండాల చేతుల్లో, రియల్ ఎస్టేట్ రాపందుల చేతుల్లో ఇరుక్కుపోయి విలవిల్లాడుతుంది విశాఖ. అలాంటి విశాఖకి నేను ఈ రోజున జగదాంబ సెంటర్ నుంచి నేను మీకు మాటిస్తున్నాను. మిమ్మల్ని బెదిరించే గూండాలకు కానీ, అరాచకం చేసే రౌడీ గుండాలకు కానీ పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు మీకేం కాదు. తోలు తీసేసి కింద కూర్చోబెడతాం. గుండా అన్న పదం మాట్లాడితే కాలు కీలు 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 తీసి కింద కూర్చోబెడతాం. అలాంటి ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. కత్తి ఒకటే ఉంటుంది, దానితో పండ్లను ముక్కలుగా కోసి తినచ్చు, పేదలకు పెద్దవాళ్ళకి పెట్టవచ్చు, అదే కత్తితోనే హత్యలు కూడా చేయవచ్చు. ఎవరు ఏ పని చేస్తారనేది వారి వారి అంతరంగా స్థాయి, బుద్ధి, విచక్షణ, వివేకం, వారిలోని చిత్తశుద్ధి, సంస్కారాలను బట్టి ఉంటుంది. ఈ సిద్ధాంతం ప్రకారం చూసినప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ సంస్కారాలు, ఆలోచన సరళి గురించి ఆలోచిస్తుంటే భయం కలుగుతోంది. ఆయన విశాఖపట్నంలో వారాహి యాత్రలో భాగంగా జగదాంబ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన తీరు చూస్తే ఎవరికైనా ఇటువంటి అనుమానం రాక తప్పదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పవన్ తన గురించి తాను అతిగా ఊహించుకుంటున్నారని జన సైనికులు కూడా అంతర్గతంగా చర్చించుకోవడం విశేషం. ఒకటే ఒకటి మనం ఆలోచించాల్సింది, మీరు దయచేసి ఎవరికి భయపడకండి. ముఖ్యమంత్రి జగన్ కావచ్చు, అతని గుండాలకు కావచ్చు, అతన్ని సపోర్ట్ చేసే వ్యవస్థకు కావచ్చు. ఎందుకంటే నేను అతను చెప్పాను, మనం ఏకవచనంతో పిలుస్తాను జగన్ నిన్ను అని. దేనికి అంటే నువ్వు రాజ్యాంగాన్ని కట్టుబడి నువ్వు పనిచేయు, ఏదేదో దేశమంతా నీ కింద బానిసల్లాగా, ఆంధ్ర అంతా నీ నేలలాగా, మేమందరం నీ బానిసల్లాగా. పోలీసులను భయపెడతాం, అధికారులను భయపెడతాం, ప్రతి ఒక్కరిని భయపెడతాం. ఎందుకు భయపడతావు? నీకు నువ్వేం దిగొచ్చావా? నువ్వు అంటే దిగొచ్చావా? నువ్వు అంటే నీ ఇష్టానికి కూర్చొని చేస్తావంటే మేము కూర్చుంటావా?
మీరొకటే గుర్తుపెట్టుకోండి, మీ ఇక్కడంతా యువత అందరూ, నేను ప్రాణాలకి తెగించే రాజకీయాలకు వచ్చాను. నాకు భయాలు లేవు నాకు, ఎందుకంటే మన నేల కోసం నాలాంటోడు వాడు కూడా, ఇంత బలం ప్రజాభి బలం ఉన్న నాలాంటి వాడు కూడా తెగించకపోతే మొత్తం అధోగతికి పాలైపోతుంది దేశం. కేంద్రం తనకు సాయం చేస్తుందని, కేంద్రం సాయంతో జగన్ను ఒక ఆట ఆడిస్తానని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఆడించకపోతే చూడు అంటూ సవాల్ విసిరారు. పవన్ చాలా రొటీన్ గా మాట్లాడి ఇంకా అనేక ఆరోపణలు చేశారు. కానీ కేంద్రం సాయంతో జగన్ పని పడతానని చెప్పిన మాటలే ఇప్పుడు కీలకం. పవన్ కళ్యాణ్ తాను రాష్ట్ర స్థాయి నాయకుడిని కాదని, కేంద్రం స్థాయి నాయకుడినని కూడా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి చాలా తపన పడుతూ ఉంటారు. రాష్ట్ర బీజేపీ నాయకులతో మాట్లాడే అలవాటు లేకపోయినా కేంద్రంలోని మోదీ అమిత్ షా తనకు చాలా మంచి స్నేహితులని గప్పాలు కొట్టుకుంటూ ఉంటారు. ఆ మాటలతో పోల్చుకుని చూసినప్పుడు కేంద్రం సాయం తీసుకుని జగన్ ఆట కట్టించడం అనేది పెద్ద కష్టం కాదని అనిపిస్తుంది అంటున్నారు రాజకీయ పండితులు. మాట్లాడితే వైసీపీ నాయకులు ఢిల్లీకి వెళ్తే నాకు ఇంటర్వ్యూలు ఇవ్వలేదు, 3 రోజులు నన్ను నించోబెట్టారు, నిలబెట్టారు, వెయిటింగ్ పెట్టారని ఎదవ కదలని చెప్తా ఉంటారు. జగన్ నీకు ఒకరోజు చెప్తున్నా, కేంద్రం చేత నిన్ను ఆటలు ఆడించకపోతే అడుగు ఒక రోజు. జగన్ ఎమ్మెల్యేల మీద జగన్ కి మద్దతు ఇస్తున్న, దోపిడీ చేస్తున్న, ప్రతి మైనింగ్ చేసి సహజ వనరులు దోస్తున్న, కాంట్రాక్ట్లు పెట్టి రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న ప్రతి ఒక్కరి ఫైల్ కేంద్ర ప్రభుత్వం మీ దగ్గర ఉంది. త్వరలో ఏదో ఒక రోజున, సమీప భవిష్యత్తులో కావచ్చు, ఇంకొంచెం దూర భవిష్యత్తులో కావచ్చు, ప్రతి ఒక్కరిది బయటికి వస్తుంది. మీ చర్మాంకం స్థితికి మీరు చేరుకున్నా మేము చేస్తాం. కానీ ఇక్కడ ప్రజలకు ఒక సందేహం కలుగుతుంది, కేంద్రం నిజంగా పవన్ కళ్యాణ్ మాటకు అంత విలువిస్తుంటే, ఆయన కోరికను నెరవేర్చే ఉద్దేశం కేంద్రంలోని కాషాయ నేతలకు ఉన్నట్లయితే ఆయన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఎందుకు ఆపలేకపోయారు? రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తన వ్యక్తిగత సంబంధాల ద్వారా కేంద్రం ద్వారా ఎందుకు రాబట్టలేకపోతున్నారని తటస్థులు ప్రశ్నిస్తున్నారు. ఇక టీడీపీతో పొత్తుల గురించి మాట్లాడడం లేదు. మిత్రుల మధ్య స్నేహాలు ఉండవచ్చు, కానీ తమ అజెండాతోనే ముందుకు వెళ్తామని, అధికారంలోకి వస్తామని పవన్ మాటలు బట్టి అర్థమవుతోంది. జనసేన అధికారంలోకి రాగానే వి విల్ మేక్ ష్యూర్ వైజాగ్ ల్యాండ్స్కేప్స్ అన్ని బయటికి తీస్తాం. ఏ ఎంపీ అయితే తప్పు చేశాడో, వందలు వందల ఎకరాలు దోచుకుంటున్న ప్రతి ఒక్కడికి చెప్తా ఉన్నాను, మీ చేత మొత్తం వైజాగ్ వీధుల్లో మిమ్మల్ని ప్రజలందరి ముందు దోషులుగా నిలబెట్టి తీరుతాం. కేంద్ర ప్రభుత్వం దీనిని చాలా సీరియస్ గా తీసుకుంది, మీరు రెడీగా ఉండండి, మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. పవన్ వ్యాఖ్యలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ ప్రసంగం ఆశాంతం, విషం, విద్వేషం, అహంకారంతో సాగిందని అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సీఎం పదవి నుంచి దించేయాలన్న అసూయ పవన్ లో స్పష్టంగా కనిపించిందన్నారు. ఇంటర్ ఫెయిల్ అయిన పవన్ ఆంధ్రా వర్సిటీ గురించి మాట్లాడమా అని ప్రశ్నించారు. జగన్ తిడితే నాయకుడు అయిపోవచ్చునని పవన్ ఫీల్ అవుతున్నారని ఎద్దేవా చేశారు. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగా అన్న సూక్తి పవన్ కు అతికినట్టు సరిపోతుందన్నారు. యువరాజ్యం అధ్యక్షుడు మొదలు జనసేన అధినేత వరకు గత 15 ఏళ్లలో సిద్ధాంతం, స్థిరత్వం, నిలకడ, ఒక విధానం లేని రాజకీయ నాయకుడు పవన్ అని విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారు విశాఖ వేదికగా మాట్లాడినటువంటి మాటలు, గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి, ప్రభుత్వాన్ని ఉద్దేశించి వారి చేసినటువంటి ప్రసంగం పూర్తిగా విషం, విద్వేషం, అహంకారం, అసత్యాలతో కూడినటువంటి ప్రసంగంగా ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఎంత అసూయతో ఆయన మాట్లాడినటువంటి మాటలు, అంటే ఈ రాష్ట్రానికి ఆయన దత్త తండ్రి అయినటువంటి చంద్రబాబు కానీ, లేకపోతే ఆయన కానీ ముఖ్యమంత్రిగా ఉండాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారి హోదా నుంచి దించాలనేటువంటి ఉద్దేశంతో, అసూయతో మాట్లాడినటువంటి మాటలుగానే కనిపించింది. ముఖ్యంగా సహజంగా ఒక రాజకీయ నాయకుడు రాజకీయాల్లో
కొంత అవగాహన కలిగినటువంటి వ్యక్తి గాని రాజకీయాల మీద ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి గాని మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం మా రాజకీయ పార్టీ స్థాపించినటువంటిది ఏ ఉద్దేశంతో స్థాపించాం ఇటువంటివి చెప్తారు తప్ప ఒక నాయకుణ్ణి జగన్ మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుణ్ణి తిరితే మనం నాయకులం అయిపోతాం అన్నటువంటి ఉద్దేశంతో గత కొంతకాలంగా ఆయన చేసినటువంటి ప్రసంగాలు ఉన్నాయి తప్ప ఆయన నాయకుడిగా ఎదగాలన్నటువంటి ఆలోచన గాని లేదా వారి రాజకీయ పార్టీ ఆలోచనలు గాని ప్రజలకు చెప్పేటువంటి సందర్భం ఏ కోసాన కూడా ఎక్కడ కనబడట్లేదు సినిమాల్లో ను కథానాయకుడిగా నీ మీ తాలూకా జీవితం ఏదైతే ఉందో మీరు తీసేటువంటి కథల్లో మీరు తీసేటువంటి సినిమాల్లో అది బాగుంటదేమో తప్ప ప్రజా జీవితంలో వచ్చి ప్రజల మధ్యలోకి వచ్చి నాయకుడిగా ఎదిగినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారిని తిడితే నేను నాయకుని అయిపోతాను అన్నటువంటి ఈ అమాయకుడిని చూసి జాలేస్తా ఉంది ఎవరు ఈయనకి ఈ ఫీడ్‌బ్యాక్ ఇస్తా ఉన్నారో ఆయన డాడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి మాటలు విని ఈ రకంగా బానిస బ్రతుకు బ్రతుకుతున్నటువంటి ఈయన చూస్తే వాస్తవానికి డెఫినెట్ గా ఆయన తాలూకు బానిసత్వాన్ని చూసి జాలిపడాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది ఇటువంటి వ్యక్తుల్ని చూసే ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం వేమన గారు ఒక పద్యం రాశారు అప్పుడు ఏం చెప్పారు వేమన గారు ఇటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల్ని చూసి ఎప్పుడో గ్రహించారు వందల సంవత్సరాల క్రితం ఇటువంటి వ్యక్తులు రేపు రాబోయేటువంటి కాలంలో వస్తారు అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము గాను సజ్జనుండి పలుకు చల్లగాను కంచు మ్రోగునట్టు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పి చెప్పాడు సేమ్ పవన్ కళ్యాణ్ గారికి జగన్ మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి వ్యత్యాసం వేమన గారు ఎప్పుడో చెప్పారు ఎందుకు ఏమీ లేనిది ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందంట అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటదంట ఎందుకు చెప్తారండి పెద్దల సామెతలు నాకు తెలియ అడుగుతాను ఇటువంటి వ్యక్తుల కోసమే బీజేపీతో సంసారం చేస్తున్న పవన్ టీడీపీతో సహజీవనం చేస్తున్నారని గుడివాడ చురకలంటించారు జనసేన పార్టీ విధానం ఎజెండా ప్రకటించి ఓటు వేయాలని జనాన్ని పవన్ అడగడం లేదని చంద్రబాబు స్కీమ్ లో పవన్ నడుస్తున్నారని విమర్శలు గుప్పించారు ఎన్టీఆర్ తరహాలో చంద్రబాబుకు వెన్నుపోటు పొడవాలన్న ఆలోచనలో పవన్ ఉన్నారా అని అనుమానం వ్యక్తం చేశారు పొలిటికల్ ఐడెంటిటీ లేని పార్టీ జనసేన అని పవన్ కేంద్రానికి ఫిర్యాదు చేస్తే భయపడే పరిస్థితుల్లో తాము లేమని అన్నారు కేంద్రానికి కాకుంటే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కో రష్యా అధ్యక్షుడు పుతిన్ కో చెప్పుకో అని అన్నారు కేంద్రం దగ్గర పవన్ కు పలుకుబడి లేదని చంద్రబాబు దగ్గర మాత్రం రాబడి ఉందని చురుకులంటించారు రాజకీయాల్లో పవన్ ఓ పిల్లబచ్చా అని ఇటువంటి వారిని చూసి భయపడే వ్యక్తి జగన్ కాదని అన్నారు 2014 లో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ 2019 వచ్చేసరికి సిపిఐ సిపిఎం బిఎస్పి ఆ రాజకీయ పార్టీ మళ్ళీ 2019 లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీతో ఇప్పుడు సంసారమేమో భారతీయ జనతా పార్టీతో సహజీవనమేమో తెలుగుదేశం పార్టీతో నేను రేపు 2024 ఎన్నికల్లో మేము పోటీ చేసేటువంటి క్రమంలో మేము అధికారంలోకి వస్తే ఈ ప్రాంతానికి ఇది చేస్తాం రాష్ట్రంలో వివిధ వర్గాలకు సంబంధించి రైతులకు కానీ మహిళలకు కానీ యువతకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ ఈ పనులు ఈ పథకాలు అందిస్తామని చెప్పి ఒక స్కీమ్ పేరు చెప్పాడా ఏమన్నా మన స్కీమ్ అంతా బాబు గారి స్కీమే మన స్కీము చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే మనం దానికి వత్తాసు పలుకుతాం ఆయన ఏం మాట్లాడమంటే అది మాట్లాడతాం ఆయన ఏం స్క్రిప్ట్ ఇస్తే అది చదువుతాం మనకి పొలిటికల్ ప్రొడ్యూసర్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి పోవాలన్నా తప్ప పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేయండి అని ఎక్కడ మాట మాట్లాడలేదే అంటే మీ ఉద్దేశంలో ఎవరిని ముఖ్యమంత్రిని చేయమని చంద్రబాబు నాయుడు గారిన ఆయన కోసమే కదా మనం పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఏమని మీకు చెవిలో చెప్పారా అరే నాకు లోకేష్ అంటే ఇష్టం లేదు నాకు నువ్వంటేనే ఇష్టం
రేపు మనం కలిసి పోటీ చేసి మనం ఎక్కువ సీట్లు వస్తే రేపు నిన్నే ముఖ్యమంత్రిని చేస్తాను, నాకు లోకేష్ అంటే అసలు పడదని ఏం చెప్పాడా చంద్రబాబు? మీకు చెవిలో ఏమన్నా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచినట్టు రేపు ఇద్దరు కలిసి వస్తే మీరేమైనా చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు పడవాలని చెప్పి మీరేమైనా ప్రయత్నం చేస్తున్నారా? కొన్ని అలాగనే చేద్దామంటే మన దగ్గర సీట్లు లేవు. ఎప్పుడన్నా మీ రాజకీయ పార్టీకి కానీ మీకు కానీ ఒక ఐడెంటిటీ, పొలిటికల్ ఐడెంటిటీ అనేటువంటి క్రియేట్ చేసుకునేటువంటి సందర్భం ఒకటి చెప్పండి. మళ్ళీ ఏమనంటే కేంద్రంతో చెప్తానంటాను, కేంద్రంతో. నేను చిన్నపిల్లల్లో చూడండి, స్కూల్లో ఏదైనా గొడవలు ఆడుకుంటే నుండి మా అమ్మతో చెప్తాను, మా నాన్నతో చెప్తాను అని వెళ్ళగలుగుతాను, వెళ్ళి కేంద్రం చెప్తానంటాను. నీ కేంద్రంలో ఉన్నటువంటిది పలుకుబడి కాదు, చంద్రబాబు దగ్గర నుంచి వస్తున్నటువంటి రాబడి కోసం నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఏం చెప్తావు కేంద్రంతో, ఏం చెప్తావు, ఎవరికి భయం చెప్తే నాకు తెలియ అడుగుతాను. ఏం మేము చేసినటువంటి తప్పేంటి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలకి 2,25,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాల్సినటువంటి ప్రభుత్వాలే ఉన్నాయి తప్ప ఎవరికో చెప్తే భయపడేటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు అనేటువంటిది తెలుసుకోవాలి ఈ మనిషి. డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, పోనీ వాల్యూ పడిపోయింది అంటున్నాడు కదా. ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఆయన నచ్చిన డిపార్ట్మెంట్ చెప్పమనండి, ఒక సెమిస్టర్ పాస్ అయిపోమనండి. ఒక సెమిస్టర్ పాస్ అయిపోతే నేను జోహార్ అయిపోతాను. 2,00,000 పుస్తకాలు చదివానన్నాడు, ఇంటర్మీడియట్ పాస్ అవ్వలేదని అంటాడు, ఆంధ్ర యూనివర్సిటీ గురించి మాట్లాడేస్తాడు, నాకు తెలియ అడుగుతాను. ఇక చివరిగా, నా లక్ష్యం ముఖ్యమంత్రి కావడం కాదు, ప్రజలకు సేవ చేయడమే అనే పడికట్టు మాటలను పవన్ పదే పదే చెబుతూ ఉంటారు. అంతలోనే నన్ను ముఖ్యమంత్రిని చేయండి, మీ బాహుకులన్నీ నేను చూస్తా అంటారు. వైసీపీ వ్యతిరేక ఓటు కూటమి గురించి కాకుండా జనసేన మాత్రమే అధికారంలోకి వస్తుందని పవన్ చెప్పడం పైన తీవ్ర స్థాయిలో చర్చ సాగుతోంది. మరోవైపు చంద్రబాబు సీఎం అవుతారని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. జనసేన మాత్రమే ఏపీని గాడిలో పెట్టగల పార్టీ అని పవన్ అంటున్నారు. విశాఖలో పవన్ స్పీచ్ చూస్తే సీఎం పదవికి అధికారానికి తామే ప్రధాన పోటీ అని చెప్పకనే చెప్పారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ బీహెచ్ఎన్ న్యూస్.